ఎవరు ఎవరిని బెదిరించిండ్రో చూస్తున్నారు. మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా సంబోధిస్తున్నారు, అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా ప్రభుత్వం సీఎం ప్రభాకర్ రావు గారి గురించి మేట్కొచ్చినట్టు మాట్లాడారు. వాస్తవానికి అసెంబ్లీ లేని సభ్యుల గురించి మాట్లాడొద్దు, వాళ్ళకి అందులో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి, చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన. వాళ్ళకి ఇంత వయసు మళ్ళీ అంత వయసు మళ్ళీ ఇస్తే ఇచ్చిన కరెంట్లే కదా మీరు పనేది హాయిగా. ఏ ఇన్వర్టర్లు ఏ జనరేటర్లు అక్కర్ లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు, భయపెట్టిస్తున్న మీరు. మీడియా ముందే నిన్న చూసిండ్రు మీ నిర్వాహకం. మీరు మంత్రులుగా పనిచేస్తున్నారా, రౌడీలుగా గుండాలుగా ప్రవర్తిస్తున్నారా, ప్రజల కళ్ళ ముందే బయటపడింది నిన్న మీరు మాట్లాడిన విధానం. అసెంబ్లీలో మీ రౌడీ మాటలు చూసిండ్రు ప్రజలు, అన్ని గమనిస్తున్నారు. సమాధానం చెప్పని చేతగాక మీ కబరుదారులు మీ అందరూ చూస్తున్నారు ప్రజలు. దీని నడువు ఎక్కువ కాలం జాగవు, చాలా మంది పోయింది ఇటువంటి వాళ్ళు చరిత్రగా. మేమేం చెప్పినా నేను, మీరు కూడా వినరు కదా, నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లన్నీ, లైన్లన్నీ, ట్రాన్స్ఫార్మర్లన్నీ 8,000 కిలోమీటర్లు, 8,00,000 కిలోమీటర్లు, 8,00,000 డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, 8,00,000 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 400 కేవీ సబ్స్టేషన్లు, 200 కేవీ, 220 కేవీ, 133 కేవీ లెక్కలతో సహా ఇచ్చిన, మేము నిర్మాణం చేసిన ప్రాజెక్టులు, జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం కానీ కదా మేము చెప్పింది. చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, కార్లు కొనరు, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు, ప్రజలు కూడా చూస్తున్నారు స్వయం ఉండాలి కదా. కాదు దాచి పెడతారు, కాదు చెల్లె పెట్టకపోతే నీకు ఇక్కడ పెడతారా, రోజు మీద ప్రదర్శన పెడతారు. మేము వచ్చేనాడికి ఉన్నాయి కార్లు, మేము వచ్చినాడు వాడినాం, మేము పోయిన తర్వాత ఉన్న కార్లు నువ్వు వాడుకుంటావు, కోమిట్లో వస్తే వాడు వాడుకుంటాడు. గిరే ఈ చిల్లర మాటలతో తప్పించుకునే వాళ్ళు అనుకుంటే తిరిగి తక్కువతనం అవుతుంది, ప్రజలు ఇష్టపడరు ఇటువంటి. ఒక స్థాయిలో పోయిన తర్వాత, హోదాలో పోయిన తర్వాత దాన్ని తగ్గట్టుకు ఉండాలి మాటలు ప్రవర్తన. అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది, నువ్వు నీకు వచ్చిన పదవి యొక్క హుందతనం కాపాడాలి. ఇంకా నేను ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా, ఏది మాట చెప్తాను కూడా తెలియదు తప్పుతాను అయితే, ప్రజలు గమనిస్తున్నారు. మారాలి కదా, మార్చుకోవాలి కదా, హావభావాలు మారాలి, భాష మారాలి. నీకు వచ్చే పదవికి గౌరవం ఉండేటట్టు ఉండాలి కదా. మీరు మేమే ఇన్వైట్ చేసినాం, మేమే ఇన్వైట్ చేసినాం. నేను సభలే కదా, ఈ చిల్లర రోడ్ల మీద మాట్లాడలే వాళ్ళలాగా, నేను సభలో నేను చెప్పింది ఆ రికార్డు ఉంటున్నాం చెప్పినా, వాళ్ళ చిల్లర మాటలు కూడా సమాధానం చెప్పిన, బయట మాట్లాడిన చిల్లర మాటలకు కూడా సభలు సమాధానం చెప్పింది. అది మా పారదర్శకత ఏందో, మన నీతి మన నిజాయితీ ఏందో అక్కడ చెప్పాల్సిన చోటనే చెప్పినాం.